హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక డిక్షనరీ గురించి చెప్తాను. దీనికి 2016లో బెస్ట్ డిక్షనరీ అవార్డు వచ్చింది గూగుల్ తరఫున. ఆ డిక్షనరీ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలనేది నేను ఈరోజు చెప్తాను. మీరు చూస్తున్నారు సాయిత ద టెక్. చూడండి ఫ్రెండ్స్, ఆ యాప్ పేరు వచ్చేసరికి యూ డిక్షనరీ. ఇది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే నేను కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడి నుంచైనా మీరు డౌన్లోడ్ చూడండి. నేను ఈ యాప్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, 3 లైన్స్ మీరు క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆఫ్లైన్ డిక్షనరీ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. క్లిక్ ఇచ్చిన తర్వాత మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తుంది. దాన్ని మనం ఆఫ్లైన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఆల్రెడీ ఇంగ్లీష్ టు తెలుగు అనే దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే, తమిళ్ కావాలంటే తమిళ్, హిందీ కావాలంటే హిందీ, అవన్నీ ఉంటాయి. మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను యాక్చువల్గా నేను డౌన్లోడ్ చేసింది తెలుగు, నాకు కావాల్సిన తెలుగు కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న యారో మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. క్లిక్ ఇచ్చిన తర్వాత చూడండి, కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ నాకు తెలుగు అనేది వచ్చింది. తెలుగు మీద క్లిక్ చేశాను, క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా తెలుగు అనేది వచ్చేసింది. ఒకవేళ మీరు తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ బటన్ మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ తెలుగు అనేది వచ్చేసింది, ఇక్కడ ఇంగ్లీష్ అనేది వచ్చేసింది. కాకపోతే ఇప్పుడు మనం ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ దాని మీద క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా ఇలాగ వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ ఇచ్చి ఇప్పుడు నేను ఏదైనా మనకి కావాల్సిన వర్డ్ని సర్చ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, సపోజ్ ఇక్కడ నేను రాక్ అండ్ రోల్ అని టైప్ చేస్తాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ అని నొక్కేస్తాను. నొక్కేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, తెలుగులో వచ్చేసింది. రాక్ అండ్ రోల్ అంటే కింద మీద. ఈ రాక్ అండ్ రోల్ని మనం ఇంగ్లీష్లో ఎలా ప్రొనౌన్స్ చేయాలని కూడా ఇదే చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, రాక్ అండ్ రోల్. ఒకవేళ ఇక్కడ మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసినా కానీ ఇది కనిపెడుతుంది ఫ్రెండ్స్, మనకి ఎలా రాయాలని కూడా చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు రాక్ అండ్ రోల్ 2 ఎల్లు ఉండాలి, నేను 1 ఎల్ఏ టైప్ చేశాను. చూడండి, ఇక్కడ రెడ్ మార్క్ చూపిస్తుంది. ఇప్పుడు ఆ రెడ్ మార్క్ మీద మనం క్లిక్ ఇస్తే చూపిస్తుంది. చూడండి, కింద రాక్ అండ్ రోల్ ఇప్పుడు కరెక్ట్ స్పెల్లింగ్ అని. ఈ విధంగా మనకు తెలియని వర్డ్కి మీనింగ్ అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి, చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అదే 3 లైన్స్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మై వర్డ్స్ అని ఉంది కదా, చూడండి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది కదా, ఓపెన్ చేస్తే ఇలాగ ఎంటీగా ఉంది ఫ్రెండ్స్, ఎంటీగా ఉంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్డ్ని సెర్చ్ చేసినాం చూడండి, ఇప్పుడు రాక్ అండ్ రోల్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇది మనకి సేవ్ అయిపోవాలనుకోండి. ఇది మన మై వర్డ్స్లో సేవ్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ అనేది ఈ విధంగా మారుతుంది. చూడండి, ఆ స్టార్ బటన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆ 3 లైన్స్ మీద వచ్చేసి మళ్ళీ ఆ మై వర్డ్స్లోకి వచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడ రాక్ అండ్ రోల్ అనేది సేవ్ అయిపోయింది. ఈ విధంగా మీకు నచ్చిన మీరు సెర్చ్ చేసిన వర్డ్స్ని ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏదైనా ఒక ఆర్టికల్ కానీ ఏదైనా న్యూస్ పేపర్ కానీ చదువుతున్నారనుకో ఫోన్లో, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మీరు చదువుతున్నారు. ఇప్పుడు నాకు ఇక్కడ డిపెండింగ్ అనే దానికి తెలుగులో మీనింగ్ తెలియదు అనుకున్నాం, దాని మీద క్లిక్ ఇచ్చి గట్టిగా క్లిక్ ఇస్తే చాలు దానికి అర్థం ఏంటో అనేది ఇక్కడ మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి రాని లాంగ్వేజ్లో ఉన్న వర్డ్స్కి కన్వర్ట్ చేసుకొని మనకు వచ్చిన లాంగ్వేజ్లో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్ ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వెంటనే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తెలియని వాళ్ళ కోసం షేర్ చేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.